గత పదిహేను నెలలుగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏదైతే అమరావతి మీద కక్కి లక్షల కోట్లు అవినీతి జరిగిందని పదే 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 చెప్పి మేము అధికారంలోకి రాగానే ఆరు లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అవినీతి చేసింది దాన్ని అలా తీసుకొచ్చి ఇలా ఇచ్చేస్తామని చెప్పారు ఉట్టి అమరావతిలోనే రెండు లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది దాన్ని మేము రాగానే ఇట్లా ఫైల్ ఓపెన్ చేసి అట్లా బయట పెట్టేస్తా ఉన్నారు మరి పదహారు నెలలు అయింది ఇప్పటికీ అధికారంలోకి వచ్చి మీరు ఏం చేశారని ప్రజలు అడుగుతా ఉన్నారు మంత్రివర్గ ఉపస ఉప ఉపసంఘం వేశారు ఎక్స్పర్ట్ కమిటీ వేశారు సిబిసిఐడి వేశారు సిట్ వేశారు సిబిఐకి రాశారు అధికారుల్ని గతంలో జరిగిన లోపాలను బయట పెడితే సన్మానం చేస్తామని ప్రకటించారు సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత పదహారు నెలలుగా ఎక్కడా కూడా గత ప్రభుత్వంలో ఎటువంటి అవినీతి కార్యక్రమం కానీ అక్రమాలు కానీ ఏమీ జరగలేదని తెలిసి ఇవాళ రూటు మార్చారు రూటు మార్చి లేని ఇన్సైడర్ ట్రేడింగ్ అనే అంశాన్ని తీసుకొచ్చారు ఇవాళ ఈ రాష్ట్ర రాజధాని అమరావతిని నాశనం చేయటం కోసం పార్లమెంట్లో పార్లమెంట్లో కూడా అమరావతి గురించి మాట్లాడి పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు అని సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ మీరు అమరావతిని నాశనం చేయటం కోసం లేని అక్రమాలు అమరావతి మీద వేయటం కోసం ఎన్ని దర్యాప్తులు తీసుకొచ్చారండి అనేక దర్యాప్తులు చేసి ఎక్కడా కూడా ఏమీ చేయలేక మళ్ళా ఈరోజు జాతీయ స్థాయిలో అమరావతిని నాశనం చేయడం కోసం ఢిల్లీలో పార్లమెంట్లో మాట్లాడుతూ ఉన్నారు రాజ్యసభలో మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు మీకు ఈ కక్ష ఎందుకు మీకు అమరావతి మీద కక్ష ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్ మీద కక్ష మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఏం మాట్లాడుతూ ఉన్నారండి మీరు ఈ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు విభజన చట్టం ప్రకారం రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి రెండవ ఫిబ్రవరి పద్దెనిమిది తారీఖున విభజన చట్టం వచ్చింది విభజన జరిగింది శివరామకృష్ణన్ కమిటీ పదమూడు జిల్లాల్లో పర్యటించి ఇరవై ఎనిమిదో తారీఖు ఆగస్టులో రెండు వేల పద్నాలుగులో ఒక నివేదిక ఇచ్చి ఆ నివేదిక గుంటూరు విజయవాడ మధ్య నా రాష్ట్రానికి అయినటువంటి ఈ ప్రాంతం అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేస్తే విజయవాడ గుంటూరు మధ్యలో ఏర్పాటు చేస్తే అందరికీ కూడా ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని ఏ విభజన చట్టం చేసిన పెద్దలు ఢిల్లీ పెద్దలు శివరామకృష్ణన్ కమిటీ వేసి ఆ శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చి ఆగస్ట్లో నివేదికిస్తే దాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టి సెప్టెంబర్లో దాని మీద పూర్తి స్థాయిలో అసెంబ్లీలో చర్చించి ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో రాజధాని అంటే ఆమోదం తెలిపినాక అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు ఆ రోజేమో అమరావతిలో సమ్మతం రాజధాని అన్నారు ఏరు దాటినాక తెప్ప తగిలేసినట్టు అధికారంలో రాగానే ఇవాళ మొదట అమరావతి ఏముంది శ్మశానం అన్నారు అమరావతి ఏముంది ఎడారి అన్నారు అమరావతిలో పందులు తిరుగుతున్నాయన్నారు అమరావతి మొత్తం గ్రాఫిక్స్ అన్నారు అన్నిటికీ సమాధానం చెప్పాం రండి ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం అసలు మీరు అమరావతిలో జరిగిన అభివృద్ధి కళ్ళతో మీరు చూడండి అని చెప్పి అనేక సార్లు తెలుగుదేశం పార్టీ ఆహ్వానించాం ఆయన ప్రతిపక్షంలో ఉండగాను అమరావతిలో ఎక్కడా పర్యటించలా అధికారంలోకి వచ్చినా కూడా అసలు ఈ అమరావతి మీద కనీసం రాజధాని మీద గౌరవం ఉండుంటే కనీసం అమరావతిలో పర్యటించి ఇది నిజమైన బిల్డింగ్లా గత ప్రభుత్వం ఏం చేసింది అని ఆయన చూసిండోడు ఏ రోజు అమరావతిలో మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏ ఒక్క రోడ్డు కూడా పర్యటించాల చుట్టూత సెక్యూరిటీ పెట్టి సెక్యూరిటీ పెట్టుకొని అసెంబ్లీకి వెళ్ళటం చుట్టూతా నల్లకల్ల నల్ల నల్లత పెట్టుకొని సెక్రటేట్కి వెళ్ళటం మళ్ళీ సెక్యూరిటీతో వెనక్కి వచ్చేయటం అంతే తప్పితే అమరావతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు అమరావతి అభివృద్ధిని కళ్ళతో చూస్తానికి కూడా ఇష్టపడ వీళ్ళు ఏం మాట్లాడతారండి ఆ రోజు అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తారని తెలిసి కొంతమంది ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డారు అని అంటారు ఆ రోజు శివరామకృష్ణన్ కమిటీ ఆగస్టులో నివేదిక ఇచ్చినప్పుడు దానికి ముందు అన్ని పత్రికలు సాక్షి పత్రిక కానించి ఆంధ్రజ్యోతి ఈనాడు ఆంధ్రప్రభ అన్ని పత్రికలు అలాగే ఇంగ్లీష్ పత్రికలు కూడా ఈ ప్రాంతంలో రాజధాని వస్తుందని స్పష్టంగా రాశాయి దురదృష్టం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సొంత పత్రిక సాక్షి పత్రికలో రాసినటువంటి అంశాలను కూడా మర్చిపోతా ఉన్నారు ఇవాళ అందుకనే మేము చూపిస్తున్నాం ఇది సాక్షి పత్రిక రెండు వేల పద్నాలుగు జూన్లో రాసినటువంటి న్యూస్ మెయిన్ పేజీలో పెద్ద అక్షరాలతో రాజధానిగా విజయ బెజవాడే బెస్ట్ ఇక్కడే రాజధాని వస్తుంది అని చెప్పి ఇంత పెద్ద కథనం ఇచ్చారు అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు కూడా జూన్లోనే పదో తారీఖు నాడు జూన్ పదో తారీఖు నాడు వాళ్ళు కూడా పెద్ద న్యూస్ రాశారు ఈ ప్రాంతంలో క్యాపిటల్ వస్తుందని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి న్యూస్లో రాశారు అలాగే ఆంధ్రజ్యోతిలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఫోటో వేసి అమరావతి రాజధానిగా వస్తుంది అక్కడే రాజధానిగా ఏర్పడబోతా ఉందని వీళ్ళు రాశారు అలాగే ఈనాడు పత్రిక వాళ్ళు కూడా రాశారు అమరావతి ఎందుకంటే ఇదేమి సీక్రెట్ కాదు సీక్రెట్ గా జరిగినటువంటి వ్యవహారం కాదు మీడియా కోడై కోసింది జాతీయ స్థాయిలో విభజించబడినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి ఏర్పాటు పడబోతా ఉంది అని పత్రికలన్నీ ఘోషించిని పత్రికలన్నీ ఫ్రంట్ పేజీలో మీడియాలో వచ్చింది ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ప్రింట్ మీడియాలో వచ్చినాయి జాతీయ స్థాయిలో కూడా పెద్ద పెద్ద న్యూస్ ఐటమ్స్ వచ్చినాయి దాన్ని ఏదో సీక్రెట్ గా జరిగిందంటా ఉన్నారు పోనీ సీక్రెట్ గా జరిగిందని వీళ్ళు చెప్పినటువంటి పునర్వి ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏర్పడినప్పుడు కాని పోనీ గస్ట్లో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదిక ద్వారా కానీ ప్రభుత్వం జూన్లో ఏర్పడినప్పటి నుంచి ఆగస్టు వరకు కానీ లేదంటే నవంబర్ డిసెంబర్ వరకు కానీ రెండు వేల పద్నాలుగు వరకు కానీ జరిగినటువంటి రిజిస్ట్రేషన్లు వినండి ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఇక్కడ జరిగినాయి ఎన్ని వేల ఎకరాలు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పే లక్షల కోట్లు ఎక్కడ జరిగినాయని చూస్తే నూట ఇరవై ఏడు ఎకరాలు ఆ రోజు ప్రభుత్వం ఏర్పడిన గాడి నుంచి శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తూ చేస్తే బాగుంటుందని నివేదిక ఇచ్చినప్పుడు వరకు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ నూట ఇరవై ఏడు ఎకరాలు దానికి రెండు లక్షల కోట్ల అభివృద్ధి జరిగిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి బోధవ కొట్టి వీళ్ళ సొంత మీడియాలో సాక్షిలో కానీ సాక్షి మీడియాలో కానీ టీవీలో కానీ చెప్పిందే చెప్పి చెప్పారు మేము అడుగుతా ఉన్నాం మీరు అధికారంలోకి వచ్చారు పదిహేను నెలలైంది అయింది మీరు ఈ రాష్ట్రాన్ని అమరావతిని నాశనం చేయడం కోసం వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చారు అమరావతిని చంపేయడం కోసం విశాఖపట్నంలో భూములు కబ్జా చేశారు సింహాచలంలో దేవాలయ భూములు కబ్జా చేశారు విశాఖపట్నంలో ముప్పై వేల ఎకరాలు మీరు అధికారంలోకి వచ్చినాక ఇక్కడ ఒక రాజధాని ఉంటే మళ్ళీ అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని పేరు పెట్టి మీరు కొన్న ముప్పై వేల ఎకరాల భూములు పెంచుకోవటం కోసం ఈరోజు వికేంద్రీకరణ బిల్లని మభ్య పెడుతూ కోర్టులో ఉన్నటువంటి అంశాలని కూడా ఇవాళ పార్లమెంట్లో మాట్లాడుతున్నారు బయట మాట్లాడుతూ ఉన్నారు ఇంకా అమరావతి మీద అమరావతిని నాశనం చేయడం కోసం పదే పదే నిత్య కృత్యమై మాట్లాడుతూ ఉంది వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ